అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకెలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా, అతను జాన్ వి ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి? అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులు ఉంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవే దుత్రవే పూర్వ. ఊజవే దుత్రవే పూర్వ. హీరా అచ్చుడు అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? భూజవే దుత్రవే పూర్వ. ఎక్స్క్యూజ్ మీ సార్, భూజవే దుత్రవే పూర్వ. ఓకే. నువ్వేదేదో రోడ్డు మీద చెయ్యి. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వు? జాన్ వు. జాన్ వు. జాన్ వు కేవైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ, అది కొంచెం యంగ్ గా ఉండుంటే ఇప్పటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడ ముసలాడు అయిపోయాడు, నువ్వు వదిలేశావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వును పెళ్లి చేసుకో. దా. ఎక్కడికి? జాన్ వు దగ్గరికి. దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రామ్ బై. Les enfants arrivent. On court vite. Oh!
వచ్చా? ఓ, నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు ఒప్పలేదా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను అతన్ని నిజంగానే ప్రేమించాను, కానీ అతను మంచివాడే కాదు. ఎలా కనబడుతున్నా నీకు? నా పిచ్చోడు అనుకున్నావా? నాకంతా తెలిసిపోయింది. అంబాసిడర్ కూతురు వేయండి. ఇంకోసారి జాన్ వు జాంకా అని అంటే పేక పిసుకుతా. ఫ్రాడ్ ఫ్రాడ్ ఎవరు ఫ్రాడ్? ఆఫ్టర్ ఆల్ రెండు రోజులు ఫ్యాక్టరీలో ఉండలేకపోయా. అలాంటిది నేను 10 సంవత్సరాలు ఒక ప్రిజనర్లా బతికాను. ఎక్కడికైనా సెక్యూరిటీ. నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు. టార్చర్ అనుభవించాను. నా వల్ల కాలేదు, అందుకే నా లైఫ్ నేనే బతకాలనుకున్నాను. ఎంతప్ప ఒక్కదాన్నే ఇండియా వెళ్ళడానికి భయం వేసింది. అప్పుడు నువ్వు కనిపించావు. హైదరాబాద్ లో సవిత అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది. గాంధీ హాస్పిటల్లో డాక్టర్. నేను మెడిసిన్ చదివాను. తన హెల్త్ తో అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇంకో 2 రోజులు మా నాన్న మనుషుల నుంచి తప్పించుకుంటే లైఫ్ అంతా ఫ్రీడమ్. ప్లీజ్ హెల్ప్ చే. హెల్పేగా చేస్తాలే, కానీ నాకు 10,000 యూరోస్ కావాలి. ఏంటి జోకా ఉందా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? మరి ఫ్లైట్ టికెట్ కి డబ్బులు కావాలంటే తర్వాత ఇస్తానన్నా, అప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? రామ్, అది చాలా రిస్కీ. లాస్ట్ మినిట్ లో గానీ ఐడియా వాడకూడదు, లేకపోతే దొరికిపోతాం. దొరికిపోతాం కాదు, దొరికిపోతావు. నేను ప్యారిస్ కేవెన్కి అయితే వచ్చానో అది జరగాలి, లేకపోతే రేపు డైరెక్ట్ గా వెళ్ళి మీ నాన్న కలుస్తా. నా పాస్పోర్ట్ కోసం కాదు, నేను పర్మనెంట్ గా బుక్ చేయడం కోసం. ఏమంటావు, డీలా నో డీలా? యూనివర్సిటీ క్యాంపస్ లో మెయిన్ బిల్డింగ్ కెళ్ళు. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళు. హాల్లో వరుసగా స్టాచ్యూస్ ఉంటాయి. అందులో 3rd one ఆల్బర్ట్ రిచర్డ్ స్టాచ్యూ. దాని వెనకే నా లాకర్ కీ ఉంటుంది. లాకర్ నెంబర్ 1133. అందులో ఉన్న బ్రౌన్ పౌచ్ లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. శ్రవంతి ఎక్కడ? అది నేను శ్రవంతి ఫ్రెండ్ని. దయచేసి తనని ఇంటికి వెళ్ళమని చెప్పు. కనీసం వాళ్ళ డాడీకైనా ఫోన్ చేయమని చెప్పు. పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఓకే. ఎలా కొడుక, ఎలా ఉన్నావు? నా జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న. ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలి. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమ్యా, రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారా? నాన్న ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయనా? ఓకే ఓకే, చేసే చెప్పు. నీ బాధ అంతా గక్కేసాయి, ఎంతో ఏడుస్తో ఏడ్చేసాయి. తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న, లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయకండి డాడ్. రాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్ లో లోకల్ లిక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్డప్ ఇచ్చే రాఘవ్ బాబాయ్. రామ్, ఏంట్రా మాటలు? చెప్పు నాన్న. చెప్పరా? రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదా. మా అమ్మగారు బతుకుంటున్నా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్ళేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చేయి. ఏంటత్తా నాతో ఆడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టుపగల కృష్ణారావు, నా లైఫ్ చీకట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తోయిలా. నేను నీ కాదు.